a very special invitee of our annual day celebration. May I take the extraordinary privilege to invite Dr. V. Vishwakant Kumar, our beloved alumnus, for his reminiscent and sizzling Johnian voice. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। ना तो स्पेशल इनवाइटीज एंड स्पेशल गेस्ट्स संतोष कुमार स्पेशल गेस्ट्स रमेश बाबू गारिकी रवि कुमार गारिकी नमस्कार। P.S. St. John's Higher Secondary School, it is a very proud moment. I am very happy. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అందరికీ అవ్వకపోవచ్చు, బట్ నా జీవితానికి ఇది చాలు అనే మూమెంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ఒక మూమెంట్ ఇవాళ నాది. ఇదే స్కూల్లో గోల్డ్ మెడల్ ఇలాగే అందుకున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ నాకు గోల్డ్ మెడల్ రూపంలో సెయింట్ జాన్సియన్ అనే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీ ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ ఇలా మీకు ముందుకున్నాను. నేను నిజంగా ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఇక్కడ పిల్లలంత బ్రిలియంట్ కూడా కాదు. అయితే నాలాంటి ఒక మామూలు రాయిని మా టీచర్స్ మా గురువు చెక్కి పాలిష్ చేసి కొట్టి ఇంత వాణి చేశారు. దానికి సెయింట్ జాన్సే ఈ స్కూలే కారణం. ఫస్ట్ ర్యాంకు స్కూల్ ఫస్ట్ మెడల్స్ తీసుకున్న తర్వాత నా జర్నీ అనేది మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అదే వీడు సెయింట్ జాన్స్ స్కూల్ గోల్డ్ మెడలిస్ట్ అంటూ నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే పోయారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటూ పర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సి వస్తూ ఉండే. అయితే వెన్ వీ గో వెరీ హై ఇన్ ద కాంపిటీషన్, అంటే వెన్ యూ మీట్ వేర్ యూ గో టు ఏ కాలేజ్ లైక్ ఏఎఫ్ఎంసీ ఆర్ ఎయిమ్స్ వేర్ టాప్ ఇన్ ద కంట్రీ, ఎవ్రీవన్ ఆర్ టాపర్స్ దేర్, ఎవ్రీవన్ ఆర్ ఫస్ట్. వెన్ యు ఆర్ ఇన్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్. ఎస్పెషలీ ఇన్ మై లైఫ్ దే మేక్ ఎ డిఫరెన్స్. వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. యువర్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నువ్వు ఎంతనా చదువు నీకు వచ్చు అని చూపించుకోగలగాలి. నిజానికి అది నాలో లేకుంటే ఈ స్కూల్, ముఖ్యంగా బ్రిజిత్ మిస్ గారు, ఆవిడ మనతో ఇప్పుడు లేరు, ఆవిడ నాలో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ చేయడానికి పర్సనల్ అటెన్షన్ ఇచ్చారు. అదే నేను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాను. కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ చేసుకున్నాను. రెండోది టైం మేనేజ్మెంట్. 24 గంటలే చదవటానికి, ఆడుకోవటానికి, సక్సెస్ పొందటానికి, కృషి చేయటానికి ప్రతి మనిషికి ఉంటుంది. ఆ 24 గంటల్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, ఎక్కడ నీ ప్రయారిటీ పెడతావు అనేది చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ విల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద నెక్స్ట్ లెవెల్ టాపర్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ ది అదర్స్. మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ యూజువలీ గెటప్ ఎట్ 5 AM, దే కాల్ ద 5 AM క్లబ్. ఎందుకు అంటే దే నీడ్ మోర్ టైమ్ టు నైట్, టైమ్ టు రిలాక్స్, టైమ్ టు థింక్, టైమ్ టు ప్లాన్. టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ. ఈ టూ థింగ్స్ హెల్ప్ మీ అలాట్. దీస్ టూ థింగ్స్ మేడ్ మీ గో ఎ స్టెప్ ఫర్దర్. ప్లాన్ అహెడ్ బిఫోర్ ఎవ్రీ వన్ కుడ్, బట్
still ultimately you have you are in your hands, it is only the efforts. You need blessings of the God and Almighty, but if you really work hard, if you are true to yourself, God Almighty will always be there with you. You will have your own successful moments. Success anedi manam chaala easy ga vaadtu untamu, but we really need to know what exactly is success. It is never the same for everyone. Some people think it is the studies or the money or the status which defines your own success. We have to find our own path of success ourselves. What we usually mistake is survival of the fittest. Darwin's theory, powerful, more rank, more money, venakala ellipoyi, it is just for survival. If you really want to be successful or called successful, the way I think is nuvu aanandanga untu nee chuttupakkala vallandaru aanandanga undi nee meedune dependents aanandanga untu whoever comes in contacts also aanandanga unte continuously nuvu ala undagalithe nee life success ainatte. And it is not at a point of time, you have to reach it continuously over a period of time. So success is happiness. You have to find your own happiness. Aithe sir, how will we be happy? It does not come by your money. This does not come by your status. So we have our motto, love and service. Ultimately, the more love and service you have, the more success you get and more successful you will become. Yes, your studies, your status will help you for such a small time, but ultimately you have to find your own path of success. Ee sandarbhamlo I want to tell parents a few words. Ee generation parents, rather than my parents, we tend to పిల్లలు పెంచేటప్పుడు రెండు గుణాలు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. తండ్రులకేమో మా పిల్లాడు అనే ఒక గర్వం, తల్లులకేమో అయ్యో పిల్లాడికి ఏమన్నా చదవకపోతే ఏమవుతాడు అనే భయం. ఈ గర్వం అనే భయం రెండింటి మధ్య మనం పిల్లల్ని పెంచుతున్నాం, ఇంక్లూడింగ్ నేనేం పెద్ద గ్రేట్ పేరెంట్ నేను కాదు, అందుకనే మా పిల్లాడిని కూడా ఇంకొక గ్రేట్ పేరెంట్స్ దగ్గరే పంపిస్తున్నాను, మా తల్లి తల్లి. అయితే ఇఫ్ వీ లెట్ గో ఆఫ్ దోస్ టూ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ జస్ట్ గివ్ దెమ్ ఏ కన్జీనియల్ స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్, దే విల్ గ్రో దెమ్సెల్వ్స్. వీ నీడ్ నాట్ ఇంపోజ్ అవర్ సెల్వ్స్ ఆన్ దట్. వాట్ వీ నీడ్ టు రియలీ టేక్ కేర్ ఈస్ దే డోంట్ డెవలప్ బ్యాడ్ హ్యాబిట్స్. ప్రజెంట్లీ హెల్త్ ఈస్ ఎ ఫార్ మోర్ ఛాలెంజ్ taking care of them as in their healthy way. Having helmets while you're driving, not falling prey to addictions, are far more challenging than your own studies and games. Nowadays, these have become common. So, kindly take care. The greatest challenge once schooling ends will be these, your health. Because once you are healthy, you can achieve anything you want, at least if not now, at least later. One thing I find here, at least being here in rather than in a Gannavaram place like Gannavaram or the city, not many children are obese. Thanks to our sports encouraging policy, childhood obesity is a major problem now. By the time they are 25 years, everyone are having some problem. So I request everybody, parents especially, healthy atmosphere, healthy mind gives them a healthy body. I told my son that I was also asked to talk at a school annual function. Tell me one thing, whatever you talk, daddy, please talk a little less, because children will be waiting. So I'll make it
quick and I hope I spoke some useful words. And today is a very, very happy moment for me. I can't express with words the kind of joy I am having. And I'll always be grateful to my school. Whoever comes with his name somehow linked to St. John's, I will do my best for the rest of my life. Thank you very much.